ముఖ్యమంత్రి గారా, ఏమిటి సమయానికి నిప్పు అంటించారు? ఇది నువ్వంటించే నిప్పు కాదు, అందుకు నేనే అంటించాను. ఏమంటిస్తేనే, ఇక్కడ అసలు అంటుకునేటట్టే లేదు. ఇదంతా లాభసాటి బేరంగా కనిపించట్లేదు అన్నగారు. లాభసాటి బేరంగా నేను మార్చుకుంటాను, కానీ పార్టీని ఇక్కడ వదిలేసి వెళ్ళి. ఎట్లా అన్నగారు, ఈ వ్యవహారంలో నా కష్టం చాలా ఉంది. ఇదిగో నీ కష్టానికి ప్రతిఫలం, 10,000. 10,000? పేరు గొప్ప, ఊరు దెబ్బ అన్నట్టుంది. 10 లక్షల వ్యాపారానికి 10,000 కమిషనా? తీసుకుంటే ఇదైనా దక్కుతుంది, లేకపోతే అది లేదు. తర్వాత నీ ఇష్టం. సరే, చేతికొచ్చిన డబ్బును వదిలేయటం మన వృత్తికే ద్రోహం చేసినట్లు అవుతుంది. సరే. ఓయ్ తమ్ముడు, ఈ పెద్ద పెద్ద పనులు నీకెందుకు, కానీ జేబులు కత్తిరించుకొచ్చాలి. ఏం చేస్తాం, విద్య అంతవరకే అబ్బింది మరి. జేబు కొట్టమంటే నా జేబుని కాదు మిస్టర్ బ్లేడు, ఈ జేబు కొట్టడం కొంచెం కష్టంలే. అదే నాకు పంతం పెరిగిపోతుంది. మా గురువు గారు ఉస్మాన్ దాదా పుయ్యూరు మీద ఒట్టు, ఏదో ఒక రోజు నీ పర్స్ కొట్టి తీరుతాను ముఖ్యమంత్రి గారు. వస్తా. చెప్పు, ఆ వజ్రాలు ఎక్కడ పెట్టావు? చెప్పు. వజ్రాలు లేవు, నగలు లేవు. ఆ వజ్రాలు ఏంటో, ఆ దాదలు ఏంటో నాకు తెలీదు 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 అన్నప్పటికీ వంటసారి చెప్పాను. ఎన్నిసార్లు చెప్పినా అబద్ధం కాదు. ఒంటి మీద వజ్రాల నగలతో పారిపో వచ్చిన పెళ్లి కూతురు నువ్వు. పారిపోయి వచ్చిన మాట నిజమే, అయినా 10 లక్షల నగలు నా ఒంటి మీద లేనే లేవు. లేకపోతే పేపర్లో ఎందుకు ప్రకటించాడు? అబద్ధాలు ఆడే వాళ్ళతో నిజం చెప్పించడం ఎలాగో నాకు బాగా తెలుసు. ఆడపిల్లలు అనవసరంగా హింసపడక నిజం చెప్పు. కేవలం నన్ను బెదిరించి నాకు ఇష్టమైంది పెళ్లి చేయడానికి మామయ్య చేసిన ఎత్తు ప్రకటన. నువ్వు చెప్పింది నిజమైతే నిన్ను క్షమించి వదిలేస్తాను, లేక ఆ ప్రకటన నిజమైతే నువ్వు మళ్ళీ మళ్ళీ అబద్ధాలు ఆడడానికి వీలు లేకుండా నీ నాలుక కోసి పారేస్తాను. జాగ్రత్త. గురు, కమాన్ కమాన్, ఈ రోజంతా ఫర్ ఫర్ బేరే, కమాన్ కమాన్. కిపిచ్చా, ఓకే చే. ఏంటి గురు, ఇంకా స్టార్ట్ చేయలేదు? ఓహో, లేట్గా స్టార్ట్ చేస్తావా? ఈరోజు మనం ఫుల్గా కొట్టేస్తాం. అదేంటి పరిస్థితి? ఏంటి గురు, నువ్వు ఇంకా ఫినిష్ చేయలేదా? ఏం గురు, డైలాగ్ వచ్చిస్తా? తాగబుద్ధి కావట్లే. ఏం గురు, తాగబుద్ధి కాకపోవడం గురు, మనం చూసివా, మన మంచి పంచి కళ్యాణి గుర్రం మీద సవారీ చేస్తున్నాం. కనీసం నువ్వు రేసు గుర్రం ఎగకపోతే అన్యాయం చేస్తుండు గురు. కానుకలు. ఏంటి గురు, మీ మనసు ఎప్పుడైనా దిగులు దిగులుగా ఉంటుందా? దిగులా? మన బ్లేడుకు పని తాగలేదనుకో, మన జేబులో క్యాష్ నీళ్ళు అయినప్పుడు మటుకు మన మనసు బెంబే లేకపోతే. కానీ వాళ్ళ జేబులో డబ్బుండి కూడా నా మనసు ఎందుకు ఇంత దిగులుగా ఉంది? చూడెంత డబ్బుంది గురు, చిన్న చిన్న బ్లేడులు ఉండే లోపల పెట్టు, చూసిరండి డిజిటల్ పెట్టే లోపల. అది తప్పు చేశాను, తప్పు చేశాను. ఏంటి గురు, ఏం జరిగింది? మొహాడు బాగుండి అసలు సంగం చెప్పు, నేను ఉన్నానుగా. మంచు నన్ను ప్రేమించింది, నన్ను నమ్మి నాకు మనసు ఇచ్చింది. నేను ఆమెకు ద్రోహం చేశాను, డబ్బు కాసపడి అమ్మేశాను. నాకే డబ్బు వద్దు, వాపస్ ఇచ్చేస్తాను, వాపస్ ఇచ్చేస్తాను. డెఫినెట్లీ వేర్ సైండింగ్ ఓ. నువ్వా డబ్బు విసిరేస్తున్నావు, జాగ్రత్త, పోతే మళ్ళీ దొరకదు. ఈ తప్పుడు సంపాదన నాకు అనవసరం.